లింగ సముద్రం మండలంలోని రామపాడు ప్రాజెక్టు వద్ద కదకూరు నియోజకవర్గం ఎమ్మెల్యే ఏటూరి నాగేశ్వరరావు సోమశిల జలాలు రామపాడు ప్రాజెక్టుకు చేరడంతో టీడీపీ మండల నాయకులతో కలిసి ప్రాజెక్టు వద్ద నేటికి గంగా పూజ కార్యక్రమం నిర్వహించారు। అలాగే ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మన రాష్ట్రంలో రైతులకు ఎంతో అండగా ఉంటానని భరోసా ఇస్తూ మన రామపాడు ప్రాజెక్టుకు నీటి పారుదల శాఖ మంత్రి మన మండలానికి రామపాడు ప్రాజెక్టుకు 1.5 టీఎంసీ నీటిని మనకిస్తామని హామీ ఇస్తున్నారని ఈ సంవత్సరం రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మంచినీటికి కొరత లేకుండా నీటిని అందించే దానికి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ఆయన అన్నారు। श्रीधराय नमः। ओम ऋषिकेशाय नमः। ओम पद्मनाभाय नमः। ओम दामोदराय नमः। ओम शंकरशनाय नमः। ओम वासुदेवाय नमः। ओम प्रद्युम्नाय नमः। ओम निरुद्धाय नमः। शोत्तमाय मदोक्षजान नारसिंहाय नमः। अच्युतानं जनार्दनं वीन्द्राय नमः। అందరికీ తెలుసు ఈ ప్రభుత్వం ఏవైతే నమ్మకం పెట్టుకొని ఈ రాష్ట్రానికి మళ్ళా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే రైతులు బాగుపడతారు అనే ఒక నమ్మకంతో ఈ రాష్ట్రంలో ఉమ్మడి ప్రభుత్వాన్ని ఆశీర్వదించారు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా। దానిలో భాగంగా వర్షం మళ్ళా ఈ వర్షాకాలం స్టార్ట్ అవుతా ఉంది మన ప్రాంతంలో రైతులు ఇబ్బంది పడకూడదు। గత ప్రభుత్వంలో ఇరిగేషన్ శాఖకి ఎక్కడా కూడా గాలి కుదిలేసిన పరిస్థితి ఆ విధంగా ఉండకూడదు। రాష్ట్రంలో రైతులందరూ బాగుండాలి। రాష్ట్రంలో రైతులు బాగుంటేనే ఈ రాష్ట్రం బాగుంటుందని ఒక ఆలోచనతో ఈ రాష్ట్రానికి నిన్ననే జీవో కూడా రిలీజ్ చేయడం జరిగింది। 300 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో ఇరిగేషన్ ఏదైతే చిన్న చిన్న నాలాలు క్లీనింగ్ కానీ అలాగే చిన్న చిన్న రిపేర్లకు కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేయడం జరిగింది। దానిలో భాగంగా మన నియోజకవర్గంలో మనందరికీ కూడా ఉపాధి కల్పించే రాల్పాటు రిజర్వాయర్ కూడా 35 లక్షల రూపాయలు ప్రాజెక్టు చిన్న చిన్న వర్కులకు కానీ అలాగే కాలువల మెయింటెనెన్స్ కూడా 35 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది। రేపు ఈ వీక్లోనే 2-3 రోజులనే వర్కులు కూడా స్టార్ట్ చేసి రేపు వచ్చే సీజన్లో రైతుకి చివరి రైతుకు కూడా నీళ్ళు ఇచ్చేదానికోసం మేము పూర్తిగా ప్రయత్నిస్తున్నాం। ప్రయత్నం కంపల్సరీ సఫలం అవుతుందని ఆ వరుణ దేవుడు కరుణిస్తే ఇప్పుడు అదే దానికి కూడా మనకు రావాల్సిన 1.5 టీఎంసీ వాటర్ సోమశిల వాటర్ కూడా మన రాష్ట్ర మంత్రివర్యులు నెల్లూరు మంత్రివర్యులు ఆనం రామనారాయణ రెడ్డి గారు అలాగే నారాయణ గారు రాష్ట్ర ఇరిగేషన్ నీటిపారుదల శాఖ మంత్రులు రామానాయుడు గారు సూచనల మేరకు మన నియోజకవర్గంలో ఏవైతే సోమశిల వాటర్ రావాలో అది కూడా రిలీజ్ చేయడం మన రిజర్వాయర్ కూడా రావడం జరిగింది। అది కంటిన్యూషన్ ప్రాసెస్ కంపల్సరీగా ఈ సీజన్లో రైతులందరికీ కూడా మనకి ఏవైతే 1.5 టీఎంసీ రావాలి రాల్పాడు రిజర్వాయర్కి సోమశిల వాటరు అవి మధ్యలో చిన్న చిన్న అడిల్స్ ఉన్నాయి అవి కూడా అంటే ఇప్పుడు చేసే కాదు కొంచెం ర్యాక్ ఏరియా ఉంది కొంత అది కూడా తప్పించి మన ప్రాంతానికి నీళ్లు తీసుకొచ్చే దానికి మేము ప్రయత్నం చేస్తా ఉన్నా। జిల్లావారిపాలెం దగ్గర కూడా కెనాల్ మీద ఆ రైతులు పోయేదానికి వచ్చేదానికి ఒక చిన్న చిన్న తూములు కట్టేసి ఉన్నారు అవి కూడా ఇప్పుడు పరిశీలించి ఎమ్మెల్యే గారి సహాయ సహకారాలు కూడా సురేష్ సహాయ సహకారాలు తీసుకొని ఆ తూములు కూడా పెద్దవి చేసి
నియోజకవర్గ మన అందరికీ కూడా తాగునీటికి సాగునీటికి ఈ రాలపాట రిజర్వాయర్ 1.5 టీఎంసీ నీళ్ళు 5 సంవత్సరాల్లో ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం తప్పించుకొని పోయినప్పుడు నెక్స్ట్ 4 ఇయర్స్ 1.5 టీఎంసీ వాటర్ తీసుకొచ్చేదానికి మేము ఈ ప్రాంత రైతుల్ని కాపాడేదానికి పూర్తిగా వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి దీని ప్రభుత్వం గత ప్రభుత్వం ఈ రాష్ట్రంలో అన్ని శాఖలను కూడా నిర్వీర్యం చేసే పరిస్థితి మనం ఈ రోజు ఇప్పుడిప్పుడే మళ్ళా ముందుకు తీసుకుపోయే ప్రయత్నంలో భాగంగానే ఈరోజు ఈ రాష్ట్రానికి 300 కోట్లు రిలీజ్ చేశాం. దీన్ని కంటిన్యూషన్ ప్రాసెస్ తప్పనిసరిగా నెక్స్ట్ ఇయర్ కల్లా కూడా ఈ రాష్ట్రం మళ్ళా పాత రోజులు చూసి మళ్ళా ఒక పండుగ వాతావరణంలో ఈ రాష్ట్రంలో అభివృద్ధి రాజధాని కానీ అలాగే పోలవరం ప్రాజెక్టు అని అన్ని ప్రాజెక్టులు కూడా పూర్వవైభవం చేసుకొచ్చేదానికి చంద్రబాబు నాయుడు గారు 24 గంటలు కష్టపడుతూ ఉన్నారు. మనందరం కూడా ఆయన సహాయ సహకారాలు అందించాలని చెప్పి పెట్టండి. మీరు ఒకవేళ ఎండిఓలు ఏపీఓలు ఈ బెడ్డానికి లేదు ఈ బెడ్డానికి లేదంటే నా దృష్టికి తీసుకురండి, నేను చెబుతాను కండి. ఓకేనా? మీరు కూడా కాలువలు పోదు, అన్ని గవర్నమెంట్ చేయలేదు, కొన్ని మనం కూడా రెండు మూడు రోజులు స్టార్ట్ అవుతుంది, పెద్ద కాలువలు రెండు చేస్తాం చెప్తాను. కొంచెం